ప్రసమ్ ఎస్ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు నడక మార్గంలో చిన్నారి లక్షిత నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ప్రసమ్ ఆర్టీవీ స్క్రీన్ పై మీరు ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు చిన్నారి లక్షిత అదృశ్యమైన తర్వాత నడక మార్గంలో చిన్నారి ఒకటే నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ప్రసమ్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు మెట్లపై చిన్నారి లక్షిత ఒకటే తల్లిదండ్రుల నుంచి మిస్ అయిన తర్వాత నడుచుకుంటూ వెళ్తుంది ఆ దృశ్యాలు ప్రస్తుతం మీరు ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు చిన్నారి లక్షిత తల్లిదండ్రుల నుంచి మిస్ అయిన తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తుంది సింగిల్ గా వెళ్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు తల్లిదండ్రుల నుంచి మిస్ అయినటువంటి ఆ చిన్నారి నడక మార్గంలో ముందుకు వెళ్తుంది అక్కడ ఆ చిన్నారితో తల్లిదండ్రులు లేరు వాళ్ళు ముందు వెళ్తున్నట్టుగా బహుశా తెలుస్తుంది ఆ చిన్నారి మిస్ అయిన చిన్నారి ఒకతే అక్కడి నుంచి వెళ్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు వెరీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఆన్ ఆర్టీవీ స్క్రీన్ చిన్నారి లక్షిత అక్కడి నుంచి మెట్ల మార్గంలో నడుచుకుంటూ వెళ్తుంది ప్రస్తుతం మీరు ఆ దృశ్యాలు సీసీ కెమెరా దృశ్యాలు మీరు చూస్తున్నారు లక్షిత రాత్రి ఆ ప్రాంతంలో అక్కడి నుంచి వెళ్తుంది ఎస్ ప్రస్తుతం మీరు ఆ దృశ్యాలు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పై చిన్నారి లక్షిత తల్లిదండ్రుల నుంచి మిస్ అయిన తర్వాత నడక మార్గంలో వెళ్తుంది ఆ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు ప్రస్తుతం ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు లక్షిత చిన్నారి తల్లిదండ్రుల నుంచి మిస్ అయిన తర్వాత ఒకతే నడుచుకుంటూ వెళ్తుంది ఆ అలిపిరి నుంచి ఆ టోల్ ప్లాజా నుంచి ఆ చిన్నారి వెళ్తున్న దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు అలాగే మెట్ల మార్గంలో చిన్నారి ఒకతే నడుచుకుంటూ మెట్ల మార్గంలో వెళ్తున్న దృశ్యాలు కూడా మనకు సీసీటీవీ ఫుటేజ్లో లభ్యమయ్యాయి తల్లిదండ్రుల నుంచి బహుశా చిన్నారి మిస్ అయినట్టుగా తెలిసింది అక్కడి నుంచి ఆ చిరుతపులి చిన్నారిని లాక్కెళ్ళినట్టుగా తెలిసింది ఎందుకంటే తల్లిదండ్రులు ముందు నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా తెలిసింది ఒంటరిగా మారిన చిన్నారి ఒకతే నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్లో లభ్యమయ్యే ఆ దృశ్యాలు ఆరేళ్ల చిన్నారి మెట్ల మార్గంలో ఒకతే వెళ్తోంది ఆ దృశ్యాలు మనకు ఎక్స్క్లూజివ్గా దొరికాయి ఆర్టీవీ స్క్రీన్ పై ప్రస్తుతం మీరు చూస్తున్న దృశ్యాలు చిన్నారి లక్షితవి తిరుమల నడక మార్గంలో బయలుదేరిన చిన్నారి ఒకతే వెళ్తుంది బహుశా తల్లిదండ్రులు ఆ చిన్నారి మిస్ అయ్యారు అప్పటికే వాళ్ళ ముందు నడక మార్గంలో వెళ్తున్నట్టుగా తెలుస్తుంది కానీ ఆ చిన్నారి ఒంటరిగానే వెళ్తోంది ఒంటరిగా వెళ్తున్నటువంటి చిన్నారిని టార్గెట్ చేశాయి పులులు చిన్నారిని నడక మార్గంలో ఎత్తుకెళ్ళి అడవిలోకి తీసుకెళ్ళి చంపేశాయి చిరుతపులి దీంతో తిరుమలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఎస్ ఆర్టీవీ స్క్రీన్ పై ప్రస్తుతం మీరు చూసిన దృశ్యాలు చిన్నారి లక్షితవి నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాడుకు చెందిన భక్తులు తిరుమల నడక మార్గంలో శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చారు ఆ మార్గంలో తల్లిదండ్రులతో కలిసి లక్షిత వెళ్తోంది అయితే మార్గ మధ్యంలో మిస్ అయింది తల్లిదండ్రులతో పాటు వెళ్తున్నటువంటి ఆ చిన్నారి ఒంటరిగా మారిపోయింది తల్లిదండ్రులు ముందుకు అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయారు చిన్నారి తమ వెంట వేస్తుందని భావించినటువంటి తల్లిదండ్రులు ముందుకు నడుచుకుంటూ వెళ్ళారు కానీ అక్కడే మిస్ అయిన చిన్నారి ఒంటరిగానే వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు ఎస్ మా ప్రతినిధి ఉమాశంకర్ ప్రస్తుతం మళ్ళీ అందుబాటులోకి వచ్చాడు ఎస్ ఉమా మనం ఆ సీసీటీవీ ఫుటేజ్ మనకు ఎక్స్క్లూజివ్గా దొరికింది ఆ చిన్నారి ఒంటరిగా వెళ్తున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి బహుశా అక్కడే ఆ చిన్నారి తప్పినట్టుగా తెలుస్తుంది తల్లిదండ్రులతో మిస్ అయిన చిన్నారి ఒంటరిగా వెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఎస్ ఉమా ఏం జరిగింది ఆ చిన్నారి తల్లిదండ్రుల నుంచి బహుశా మిస్ అయిన తర్వాత ఒంటరిగా వెళ్తున్న చిన్నారిని టార్గెట్ చేసినట్టుగా పుల్లు మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది ఎస్ రామదాస్ ఇక్కడ స్పష్టంగా తల్లిదండ్రుల నిర్లక్ష్యం అయితే కనిపిస్తుంది మనం ఏదైతే వాళ్ళు తిరుపతి నుంచి అలిపిరి మార్గం గుండంగా నడక మార్గంలో వెళ్ళినటువంటి సీసీ ఫుటేజ్ కూడా మనం ప్రస్తుతం ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్ పైన వేస్తున్నాం కరెక్ట్గా వాళ్ళు 3:47 కింద స్టార్ట్ అయ్యారు అంటే 3:47 పాప ఒక దగ్గర ఉంది వాళ్ళ తల్లిదండ్రులు ఒక దగ్గర ఉన్నారు అంటే పాప ఇండివిజువల్గానే ఒకటే అక్కడ పరిగెత్తుతూ కూడా ముందు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే అక్కడ కనిపిస్తుంది అంటే చాలా నిర్లక్ష్యంగా పాపని వదిలేయడంతోనే ఇలా చిరుత దాడి చేసినట్టయితే మాత్రం క్లియర్గా అర్థమవుతోంది అంటే కింద వాళ్ళు బయలుదేరినప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు ఒక టీమ్గా వెళ్తున్నారు పాప మాత్రం ఆడుకుంటూ ముందు వెనక వెళ్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది కింద స్కానింగ్ దగ్గర కావచ్చు లేదంటే వాళ్ళు ఎక్కేటువంటి మెట్ల మార్గం గుండా కూడా ప్రతి సీసీ ఫుటేజ్లో ప్రతి ఫోటోలో కూడా పాప ఇండివిజువల్గానే కనిపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తోంది అయితే తల్లిదండ్రులు మాత్రము
వాళ్ళు వెనక నడుస్తున్నారు పాప ముందు వెళ్తున్నటువంటి వీడియో ఫుటేజ్ కూడా ఇప్పుడు మనకి కనిపిస్తుంది వీళ్ళంతా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వారు నిన్న నెల్లూరు నుంచి దాదాపు ఉదయం బయలుదేరారు మధ్యాహ్నం కల్లా తిరుమల వెళ్లేందుకు కిందకి చేరుకున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ నుంచి దాదాపు 3 గంటల ప్రాంతంలో స్టార్ట్ అయ్యారు 3 గంటల 47 నిమిషాలకి అక్కడ చెక్అవుట్ అయింది చెక్అవుట్ అయిన తర్వాత కింద అలిపిరి మార్గం గుండా కొండకి వెళ్ళేటువంటి ప్రక్రియ ప్రారంభించారు 3 గంటల 45 నిమిషాలకి అక్కడ స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలోనే దాదాపు అక్కడ వేణుగోపాల స్వామి గుడికి చేరుకునే సమయానికి ఒక 6.5 7 ప్రాంతానికి అక్కడ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ క్రమంలోనే అక్కడ ఒంటరిగా వెళ్తున్నటువంటి పాపని టార్గెట్ చేసినటువంటి చిరుతపులి ఒక్కసారిగా లోపలికి ఎత్తుకు వెళ్ళిపోయినట్టయితే మాత్రం చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. పాప ఒంటరిగా నడుచుకొని ఇండివిజువల్గా వెళ్తున్నటువంటి సమయంలోనే చిరుత అటాక్ చేసినట్టయితే మాత్రం చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. అంటే ఇందులో కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈడీడీ అధికారులు కావచ్చు, విజిలెన్స్ అధికారులు, అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు కూడా అనేక సందర్భాల్లో కూడా చెప్తూనే ఉంటారు చిరుత సంచారం జరుగుతోంది, జంతువులు వచ్చి వెళ్తూ ఉంటాయి, ఈ క్రమంలోనే చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, బయటకు వెళ్లే క్రమంలో కూడా ఖచ్చితంగా వాళ్ళపైన దృష్టి పెట్టండి అని కూడా అటు గతంలో జరిగినటువంటి కౌశిక్ ఇన్సిడెంట్ లో కూడా అప్పటి నుంచి కూడా అలర్ట్ చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఇక్కడ తల్లిదండ్రులు కూడా కొంత అజాగ్రత్తగా ఉండడం కారణంగానే ఇటువంటి ఘటన జరిగిందని మాత్రం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. మార్చురి వద్ద ప్రస్తుతం ఏదైతే బీజేపీ నేతలంతా కూడా ఇప్పటికే చేరుకున్నారు, లోపల అసలు ఏం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు కూడా ఫారెస్ట్ అధికారులతో పాటు మరికొంతమంది కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మిగతా అధికారులంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి